కూట ప్రభుత్వం 100 రోజులు సాధించిన విజయాలపై ప్రచారం 26 వరకు వారం రోజుల పాటు కార్యక్రమాలు. ఏటి ఎవరికి వాళ్ళు నేటి నుంచి మంచి ప్రభుత్వం ఈ శ్లోగన్ అది కొద్దిగా చాలామందిలో ట్రోల్స్కి గురవడానికి ఎవరికాలు మంచి అని చెప్పుకుంటారా అన్నది వస్తున్న ట్రోల్స్. అంటే జార్జ్ బెర్నార్డ్ షా అన్నాడంట, నన్ను నేను పొగుడుకోగలిగినప్పుడు వేరే వాళ్ళని శ్రమ పెట్టడం నాకు అంతగా ఇష్టం ఉండదు అని. ఓకే, కాబట్టి అదొక పద్ధతి. రెండవదేమో మైండ్ మేనేజ్మెంట్లో కూడా ముందుగా పాజిటివ్ టాక్, పాజిటివ్ ఇన్పుట్, పాజిటివ్ బ్రెయిన్. మూడోది ఓకే పొలిటికల్ ప్రమోషన్ అనండి, గుడ్ విల్. అదే ఏ ప్రభుత్వం అయినా 100 రోజులు అయింది లేదా 7 అయింది అని చేసుకోవటం సహజమే కదా. అందులో చాలా అసాధారణమైన పోటీలు, ఉత్కంఠలు, యుద్ధంలో గెలిచారు కాబట్టి ఆ చేసుకోవడంలో పెద్ద ఆశ్చర్యం లేదు. అందులో ఒకరికి ఇద్దరు హీరోలు ఉన్నారు, ఇవన్నీ ఉన్నాయి. బట్ మీరన్నట్టు ప్రజల్లో నుంచి అభిప్రాయం రావాలి. ఆ మొదట్లో ఇప్పుడు ఉదాహరణకు నిన్నే పవన్ కళ్యాణ్ 100 రోజుల సమావేశంలో చెప్పారు కదా, ఏది ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేశారు, ఇంకోటి చేశారు, ఒక రెండు మూడు పనులు చేశారు అని. కాకపోతే సూపర్ సిక్స్ అన్నారు కదా, ఇంకా సూపర్ సిక్స్లో మిగిలినటువంటి వాటి కోసం 1, 2, 3 వరకు వేశారు, 4, 5 వరకు ఏంటి అని ఎదురు చూస్తున్న పరిస్థితి ఒకటి ఉంది. వాటి మీద పెద్ద చర్చ, ప్రణాళిక కూడా లేదు. మూడవది ఆ సిక్స్లో కాకుండా ఇప్పుడు ఈ వాలంటీర్లు అనండి, ఇంకా ఇట్లాంటి అనేక అంశాలు అవి అలా మిగిలి ఉన్నాయి. కాబట్టి ఇంకా ఆర్థిక పరిస్థితి ఏం బాగాలేదని రోజు వాళ్ళే చెప్తూ ఉన్నారు. ఈ పరిస్థితుల్లో వీటిని ఎలా చక్కదిద్దుతారని. ఇంకొకటి ఏమో దురదృష్టవశాత్తు మహిళలకు సంబంధించిన అంశంలో అది కొనసాగుతుంది. నిన్న కూడా మీరు పత్రికలు కనుక చూస్తే, నిన్న మహిళా సంఘాలు కూడా ప్రకటన చేసి సెప్టెంబర్ 6 ప్రాంతాల్లో, ఐ థింక్ గుంటూరు జిల్లాలో ఒక అతను, సారీ గోదావరి జిల్లాలో అతను ప్రభుత్వ ఉద్యోగిగా ఉండి ప్రైవేట్ హాస్టల్ నడుపుతూ అక్కడ అమ్మాయిల మీద ఏదో చేశారని. అంతకుముందు గుడ్లవాడలో అవి అయిపోలేదు, ఇంకా ఇండివిజువల్గా జరిగేవి సరే సరే. సో ఇలాంటివి ఈ భద్రతా విషయాల్లో తప్పకుండా గత ప్రభుత్వంలో జత్వాన్ని మీద జరిగిన దాని గురించి న్యాయం చేస్తున్నారు, దానికి పని చేయండి. కానీ ఇప్పుడు జరుగుతున్న వాటిని కూడా మరింత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. మౌలిక సమస్యలు, అలాగే మన వరదలు, వరదల్లో ప్రకటించిన సాయం కూడా 1,000 ఇవ్వటం అవన్నీ బాగానే ఉన్నప్పటికీ వచ్చిన నష్టంతో పోలిస్తే ముఖ్యంగా వ్యాపారులు, మధ్యతరగతి ఉద్యోగులు వీళ్ళంతా బతకడానికి కూలిపోయిన కట్టుకోవడానికి చాలదు అనే అభిప్రాయం ఉంది. అన్నింటి మించి విశాఖ బుక్కు లాంటివి ఉన్నాయి, అవి ఎజెండాలోనే లేవు. మన ఇద్దరం విశాఖ బుక్కు గురించి బుర్ర బగలు కొట్టుకునేటట్టుగా మనం చర్చిస్తే ఇక్కడ తిరుపతి లడ్డు సమస్య అయిపోయింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు లేదా భక్తకోటికి ఒక పెద్ద సంకటం వచ్చిన పరిస్థితి. సో ఇలాంటి అంశాల వల్ల కొంత మిక్స్డ్గానే ఉందని చెప్పాలి. ఇప్పటికి కూడా కొంత మంచి చేసినంత వరకు చేశారు, ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి అనేది ప్రజలు కోరుతున్నారు. చంద్రబాబు కూడా తనను కలిసిన వాళ్ళతో, ప్రజలు నా మీద 1 కోటి ఆశలు పెట్టుకున్నారు కానీ నాకేమో 1 కోటి సమస్యలు ఉన్నాయి, ఆ 1 కోటి సమస్యలు ఏవో పంచుకుంటే కూడా చాలా మంచిది. ఈ 100 రోజుల ఉత్సవంలో తమ ఘనతలు చేసినవి చెప్పడంతో పాటు తమకు ఎక్కడ నిధుల కొరత వస్తుంది, కేంద్రం నుంచి సంబంధాలు ఎలా ఉన్నాయి. ఇక్కడ సమస్య ఏమొచ్చిందంటే ఇంతకుముందు అంటే ధర్మ పోరాటం, యుద్ధం చేసే పరిస్థితి ఉంది. ఇప్పుడు కేంద్రంలో ఆయనే, అవును, రాష్ట్రంలో ఆయనే, నిధులేమో లేవు. కాబట్టి ఎంతసేపటికి వైసీపీ వల్ల ఎక్కడ ఎండ, ఇది ఎక్కడ ముగుస్తుంది ఇంకా వైసీపీ వల్ల, ఇంకా అదేం రాదు కదా, గతకాలం అయిపోయింది, భవిష్యత్తులో ఏం జరుగుతుందో మనకు తెలియదు. సో ఒక సింగిల్ ట్రాక్ పొలిటికల్ లైన్ లాగా నడుస్తుంది. దీని నుంచి బయటికి రావాల్సిన అవసరం మటుకు చాలా ఉంది. చాలా రంగాల్లో ఇంకా విధానాలు పూర్తిగా, ఇప్పుడు ఉదాహరణకు సిబిఎస్ఈ రద్దు చేయడం తప్పు అని జగన్ అంటాడు. సిబిఎస్ఈ పెట్టినప్పుడు ఆయన చర్చించలేదు, రద్దు చేస్తున్నప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది వీళ్ళు చర్చించలేదు. వరదలు వచ్చాయి కాబట్టి కొంత డిస్టర్బెన్స్ అనుకున్నా, ఇప్పటికైనా సరే ప్రజలు, ప్రజా సంఘాలు, ప్రతిపక్షాలు అన్నింటినీ విశ్వాసంలోకి తీసుకొని ఒక సమగ్రమైన విధానంతో ముందుకు వెళ్తే రాష్ట్రానికి మేలు జరుగుతుంది. మీరు విభజన సమస్యల గురించి, ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చున్నారు, గురు శిష్యులు లేదా పాత సంబంధము అని ఇవన్నీ అన్న తర్వాత ఫాలోఅప్ ఏంటండి, చాలా వాటికి ఫాలోఅప్ లేదు. అవును, ముఖ్యంగా నేను చెప్తున్నాను కదా, వైజాగ్ స్టీల్కు ఫాలోఅప్ లేదు, పోలవరంకు సంబంధించిన అస్పష్టత ఇంకా అలాగే ఉంది, అమరావతి అనేదనే పెద్ద భారాన్ని ఎలా దాటబోతున్నారు లేదు స్పష్టత. దాని గురించి మాట్లాడితే ఏదో వాళ్ళ మీద దాడి చేసినట్టు లేకపోతే ఒక భావన కూడా ఎక్కువగా వస్తుంది, అది కూడా సరికాదు. సో సవాళ్ళు, సమస్యలు ఎక్కువే ఉన్నాయి ఇప్పటికి కూడా.
సాధించిన దానికి సంతృప్తిని చెంది, అదే విజయం అనుకుంటే సరికాదు అన్నట్టుగా సాధించింది కొంత, సాధించాల్సింది మిగిలింది చాలా ఎక్కువగా ఉంది అనేది అయితే ఒప్పుకోవాల్సి ఉంటుంది. అన్న క్యాంటీన్లు తెచ్చారు వీళ్ళని కూడా, కానీ ధరల పెరుగుదల. ఇప్పుడు రైతాంగం అండి బాగా చిరిగిపోయారు. ఓకే, మన వరదలకు కూడా వాళ్ళు చాలా దెబ్బతిన్నారు. చాలా అంశాలు వాళ్ళకి ఇష్టమన్నది కూడా ఏమీ సరిపోని పరిస్థితి. ఇప్పుడు రాజధానికి కూడా ఏదో ఒక స్పష్టత వచ్చి అడుగు ముందుకు పడాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ. సార్ ఏంటి వైసీపీని వీడుతున్న నేతలు బాలినేని సామినేనికి లైన్ క్లియర్ అయింది, ఇంకా ఎంతమంది వస్తారో తెలియని పరిస్థితి. నిన్న బాలినేని గారు వ్యాఖ్యానించింది, అసలు వైసీపీ ఏమీ లేదు, జగన్మోహన్ రెడ్డి గారు తీరు మార్చుకోవట్లేదు, నా ఆస్తులన్నీ నేనే పోగొట్టు